అమ్మా నమస్తే, మీ పేరేంటి? ఉదయమ్మ. ఉదయమ్మా, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు. ఎవరెవరు? లేదు, హైదరాబాద్ పోయేది వాళ్ళు. ఎవరెవరు? కూతురా కొడుకాని? కొడుకులు. కొడుకులా? ఎన్నాళ్ళైంది వెళ్ళి? కరోనా వచ్చినప్పుడు వచ్చారు, మళ్ళీ పోయారు. ఆహా, పెడతా చూస్తున్నారా? నీకు ఏమైనా పంపిస్తున్నారా జీతం? అదే వాళ్ళే, వాళ్ళకి ముప్పు చేసి నలుగురు చేసి పిల్లలు. నాకేం పెడతారమ్మా? నువ్వేం తింటున్నావు? పింఛన్ ఇస్తల్లా. అయ్యో కాసి నిండుచుకున్నా. షుగర్ వచ్చింది. షుగర్ వచ్చిందా? ఆ కాసి షుగర్ బిళ్ళలు తెచ్చుకుంటా. ఫంక్షన్ వస్తుంది, దాని మీద బ్రతుకుతున్నావు. నువ్వు ఎక్కడ ఉంటావు? ఇక్కడే. ఇదే ఇల్లా? ఈ గుడిసె ఎవరు వేశారు? అప్పుడు చేసుకున్నా, చాలా లేదు ముసలి ఆయన ఉన్నప్పుడు. ఏం చేసేవారమ్మా మీ ఆయన? ఏం చేసేవారంట? ఇష్టమైన పని. ఏం పని? మట్టి పని. మట్టి పని చేసుకున్నవారా? ఎన్నాళ్ళు అయింది చనిపోయి? 10 సంవత్సరాలు. 10 ఏళ్ళైందా? అప్పటి నుంచి ఒక్కరే ఉన్నారు. కొడుకులు కోడళ్ళు రావట్లేదా? ఫోన్ చేయట్లేదా మీ కొడుకుకి? మా కొడుకు ఫోన్ చేస్తాడు, నాకు పెడతారా? ఫోన్ కూడా చేయడు అసలు. మరి మీరు వెళ్ళాల్సింది కదా హైదరాబాద్కి. ఎవరు మీరు? వెళ్ళరు? నేను తీసుకెళ్తాను, రండి కారులో మీ కొడుకు దగ్గరికి. ఏ ఎందుకని భయం అవుతుందా? మీ కొడుకే కదమ్మా. నా కొడుకు అయితే వాళ్ళు చాలు, ఆడపిల్లలు ఇద్దరు, వాళ్ళని పంపిస్తే చాలమ్మా, నాకేం పెడతారు? వెళ్దాం ఫస్ట్, మీరు పెడతాడో పెట్టడో ఫస్ట్ అయితే వెళ్ళి మాట్లాడదాం కొడుకుతో. అక్కడకా రావు? రావు. సరేలే అయితే, నువ్వు వెళ్ళొద్దులే అయితే. వాళ్ళు రప్పేద్దామా పని ఇక్కడికి? వాళ్ళు వచ్చినా నాకు పెట్టరు స్వామి. ఎందుకు పెట్టరా? సరే అయితే, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారమ్మా? సరే అయితే, ఇక్కడ పెట్టండి. ఇదిగో బియ్యం. ఏంటివో చెప్పు. ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తుంది మా అమ్మ దీక్షగా. పిల్లలు బిస్కెట్లు. మరి నువ్వు పిల్లవ కాదా? ఈ గుడ్లు వచ్చిన సరికి ఇది తలకు పోసుకునేది. ఇదిగో ఇదేమా పచ్చడి. తింటావా పచ్చళ్ళు? సరే అయితే, గుర్తుపట్టావు కాబట్టి ఇవన్నీ నీకే, తీసేసుకో. ఇదిగో దుప్పటి కూడా ఇస్తున్నాను కప్పుకో. ఎలాగు లోపల గుడిసాయి కాబట్టి చలేస్తుంది కదా. సరేనా? మంచి కూర తెచ్చుకో, ఇప్పుడు వంట చేసుకోండి. అన్నీ నూనె పప్పు ఉప్పులు అన్నీ ఉంటాయి కదా. ఏదో ఆలోచిస్తుంది దీక్షగా. ఏం ఆలోచిస్తున్నావమ్మా? ఏం లేదు, ఇచ్చారు అన్నీ. సంతోషమేనా? సరే అయితే ఉంటానమ్మా.